జగిత్యాల జిల్లా కోరుట్లలో సంచలనం రేపిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి మర్డర్ కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. తన ప్రేమకు అడ్డొస్తోందని సొంత చెల్లెలే అక్కను హత్య చేసినట్లు తెలిసింది. దీప్తి సోదరి చందన ఆమె స్నేహితుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కోరుట్లలోని భీముని దుబ్బకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి గత నెల 29న ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో అమ్మా నాన్న లేని సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఇంటికి తిరిగి వచ్చిన వారికి దీప్తి విగత జీవిగా కనిపించింది. ఇదే సమయంలో దీప్తి చెల్లెలు చందన కనిపించలేదు. ఈ నేపథ్యంలో దీప్తి తండ్రి శ్రీనివాసరెడ్డి చందనతో పాటు మరో వ్యక్తి మీద అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు చందన కోసం గాలింపు చేపట్టారు. చందన ఒంగోలు వైపు వస్తున్నట్లు తెలుసుకుని అక్కడి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఒంగోలులోని ఓ లాడ్జ్లో ఒంగోలు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్న చందన తన సీనియర్ అయిన ఓ యువకుణ్ణి ప్రేమించింది. అయితే మతాంతర వివాహం కావడంతో తల్లిదండ్రులతో పాటు అక్క దీప్తి కూడా చందన ప్రేమకు నిరాకరించింది. ఈ విషయమై తల్లిదండ్రులు లేని సమయంలో దీప్తితో చందనకు గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే దీప్తి ముక్కు మూతికి ప్లాస్టర్ వేసిన చందన ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లు సమాచారం. ఈ కారణంగానే దీప్తి ఊపిరాడక చనిపోయిందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు తన బాయ్ ఫ్రెండ్తో కలిసి వెళ్లేటప్పుడు దీప్తి ముక్కు నోటికి ప్లాస్టర్ వేసినట్లు చందన ఒప్పుకున్నట్లు సమాచారం.